ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా చోట్ల వాణిజ్య సంస్థలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పాఠశాలలు కానీ చాలా చోట్ల స్టీల్ అక్షరాలు అమర్చుతూ ఉన్నారు. ఈ స్టీల్ అక్షరాలు, అవి మనం చూస్తే స్టీల్ అక్షరాలు చాలా చోట్ల కనబడట్లేదు. మీరు నిత్యం మీరు వెళ్ళే చోట ఎక్కడైనా స్టీల్ అక్షరాలు ఉంటే వాటిని గమనించండి. ఆ అక్షరాలు, ఆ లెటర్స్ ఏంటనేది మనం రోజు చూస్తే తప్ప అవి మనకు అది కార్యాలయమా అది ఏంటనేది అర్థం కావట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ స్టీల్ అక్షరాలు అమర్చే వాళ్ళు కొంచెం ఆలోచించకుండా ఆ అక్షరాలను అమర్చుతూ ఉన్నారు. ఆ స్టీల్ అక్షరాలు అవి వైట్ కలర్ అనుకొని వాటి వెనుక ముదురు రంగు ఉంటే మంచిగా కనబడతాయని వాటి వెనుక ముదురు రంగు వేపిస్తూ ఉన్నారు. స్టీల్ అక్షరాలు వైట్ అక్షరాలు కావు. స్టీల్ అక్షరాలు అద్దం లాంటివి. వాటి ఎదురుగా చూపరుల దృష్టికోణానికి ఆపోజిట్గా ఏదైతే ఉంటుందో అది మనకు అందులో కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక ఆఫీస్ ఎదురుగా నిలబడి చూస్తే దానికి మన చూపు దృష్టికోణం దానికి ఆపోజిట్లో ఒక చెట్టు ఉన్నా మరి ఇంకేదైనా ఉన్నా అది అందులో కనబడుతూ ఉంటుంది. అప్పుడు దీని వెనక ఉన్న ముదురు రంగు ఆ మనకు కనబడే వస్తువుల ముదురు రంగుకు కనబడి సరిగా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక చేయాల్సింది ఏంటంటే స్టీల్ అక్షరాలు వైట్ కావు గనక స్టీల్ అక్షరాలు అమర్చేటప్పుడు వాటి చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ లేత రంగు లేదా వైట్ ఉంచేసుకుంటే చక్కగా కనబడతాయి. ఈ విషయాన్ని స్టీల్ అక్షరాలు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూపించండి లేదా మీరు వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.